కూడా జిలాని గారు, పార్వతి నాయుడు గారు, అందరికీ మిమ్మల్ని అందరికీ కోరేది ఏంటంటే, అనుకోకుండా ఈ సమావేశం జరుగుతోంది. వాస్తవంగా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మూడో విడతల్లో కూడా ఎప్పటికే ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా కేవలం వాళ్ళ అభ్యర్థులు గెలవాలి, వాళ్ళు అనుకున్న విధానంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగాయని చూపించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఒక్క జనసేన పార్టీ అడ్డుపడుతుందని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నమ్మి మన కార్యకర్తలకి మన నాయకులకి అందరినీ కూడా ఉత్తేజపరచడానికి ఆయన ఒక పిలిపిచ్చారు. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా మీరు పోటీకి దిగండి, మనం ప్రజాస్వామ్యబద్ధంగా మన గ్రామంలో సమస్యల గురించి మన వంతు మనం కృషి చేద్దాం, పరిష్కార మార్గంలో ముందు తీసుకెళ్దాం. దాంతోపాటు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి జన సైనికుడు, ప్రత్యేకంగా మహిళలు, వాళ్ళకి ఈ ప్రాసెస్ వాళ్ళకి అర్థమవ్వాలి. ఎన్నికలంటే ఏ విధంగా జరుగుతాయి, పోలింగ్ ఏజెంట్ ఏంటి, కౌంటింగ్ ఏజెంట్ ఏంటి, నామినేషన్ పత్రాలు ఏంటి, గ్రామాల్లో మనం సమస్య గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు ఏ రీతిలో మనం దాన్ని ముందు తీసుకెళ్ళగలుగుతాం, దానిపైన ఆయన ఆలోచన చేసి అందరినీ కూడా పోటీ చేయమని కోరడం జరిగింది. చాలా మంది తెలియని విషయం ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ, మహిళలు ప్రత్యేకంగా పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానం కోసం, సమాజంలో ఒక మార్పు కోసం ఎంతో ఆవేదనతోటి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం ఈ విధంగా దుర్వినియోగం చేసుకుని కొంతమందికి ఒక విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన జరుపుతోంది. ఇది బయట ప్రపంచానికి తెలియడం లేదు. చాలా రోజుల నుంచి నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 4 జిల్లాల పైన సందర్భంగా రైతాంగం రోడ్డు పైన వచ్చి హైవేల్లో అడ్డుకొని ఆయన కారుని మరి పంట నష్టం ఏ విధంగా జరిగిందో వాళ్ళ కళ్ళారా చూపించారు. పవన్ కళ్యాణ్ గారు అవనిగడ్డలోను, పెడనలోను, చివరికి మన రేపల్లె గుంటూరు జిల్లాలో కూడా లంక గ్రామాల్లో కూడా గ్రామాల్లో దిగి రైతులతో మాట్లాడినప్పుడు అర్థమైంది ఏంటంటే, కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతుంది ప్రభుత్వం, సరైన రీతిలో స్పందించడం లేదు. మభ్యపెడుతున్నారు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నామని చెప్తారు, కానీ సమాజం మొత్తానికి చేయడం లేదు. కేవలం కొంతమందికి లబ్ధి కలుగుతోంది. ఇంతకుముందు మరి పామర్లో ఏ విధంగా జరిగిందో మన దృష్టి తీసుకొచ్చారు. లంక గ్రామాల్లో గతంలో నేను నివార్ తుఫాన్ కన్నా ముందు మనం వరదలు వచ్చినప్పుడు పెసర్లకి, అదేవిధంగా చిలుమూరు ఈ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఇదే విషయం వాళ్ళు చెప్పారు. వదలిచి వారం అయినా కూడా అధికారులు ఎవరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు, ఎవరు నమో చేసుకోవడం లేదు. దేనికోసం ఈ గ్రామ కార్యాలయాలు, దేనికోసం ఈ వాలంటీర్లు, ఇప్పుడు మనకు అర్థమవుతుంది దేనికోసం ఈ వాలంటీర్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, వైఎస్ఆర్సీపీకి ఓట్లు పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకుని 151 సీట్లు చాలావు, మొత్తం 175 సీట్లు మాకు వచ్చేటట్టు మేము పనిచేసుకుంటామనే ఉద్దేశంతో ఈ గ్రామ స్థాయిలో జరుగుతున్న ఈ వాలంటీర్ల వ్యవస్థ తప్ప ప్రజానికాని కోసం కాదు, సమాజానికి కోసం కాదు. మిమ్మల్ని అందరూ కూడా నేను గర్వంతో చెప్తున్నాను, ఈరోజు మనందరం గ్రామ స్థాయిలో కార్యాలయాల్లోకి అడుగు పెట్టాం. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ రాష్ట్ర స్థాయిలో సెక్రటేరియట్లో మనం అడుగుపెట్టబోతున్నాం. ఆ విధంగా మనం పనిచేసుకోవాలి. నాయకత్వం లేదని చాలామంది అనుకున్నారు, కానీ మీలోనే ఉంది ఆ నాయకత్వం. నాయకత్వం మనం కోరుకుంటే కాదు, ప్రజలను మన అభిమానించాలి, ప్రజలు మనం కోరుకోవాలి, మనం వాళ్ళ తరఫున నిలబడాలి, అప్పుడే నిజమైన నాయకత్వం బయటకు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించారు, నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జికి ఇచ్చారు, కాబట్టి నేనే అక్కడ మహారాజుని అనుకుంటే సరిపోదు, కష్టపడాలి. మనతో పాటు మన మండల స్థాయిలో ఉన్న నాయకులు, జిల్లా స్థాయిలో ఉన్న నాయకుల్ని కలుపుకుని క్షేత్రస్థాయిలో గ్రామాల్లో మనం పర్యటించాలి. గ్రామ కమిటీలు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, పార్టీ బలపడానికి ఏ విధంగా మనం కృషి చేయాలి, ఇటువంటి అంశాలపైన మీరు మాట్లాడుకుని ఇంకా మీరు సంఘటన అవ్వాలి. కానీ మనం ఏదో అప్పుడప్పుడు మీటింగుల కోసం మనం పరిమితమై అద్భుతంగా జరిగిపోయిందంటే చాలదు. ఎందుకంటే ప్రతి గ్రామం వెనుక మనం ఈరోజు ఒక వార్డు గెలిచినా, ఒక సర్పంచ్ గెలిచినా, ఒక ఉప సర్పంచ్ గెలిచినా దాని వెనుక చాలా కష్టాజితం ఉంది. చాలామంది పాపం వాళ్ళు ఇలా బయటికి మొట్టమొదటిసారిగా వచ్చారు. మహిళలు ప్రత్యేకంగా అద్భుతంగా
మరి ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఒక ఆశతోటి భవిష్యత్తులో మనం ఒక మార్పు తీసుకొద్దాం, మనమంతా మనం కృషి చేద్దాం ముందుకు వచ్చారు. వీటన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం నమ్మారు, దాన్ని ఆధారం చేసుకుని ముందుకు వచ్చారు. ఎవరైనా గతంలో నమ్మారు చెప్పండి? ఎన్నికలప్పుడు మనం జీరో బేస్ పాలిటిక్స్ చేద్దాం, మందు పంపిణీ చేయకుండా మనం రాజకీయాల్లో పోయి ఓటుదాం, మనం మన గ్రామాని కోసం అభివృద్ధి కార్యక్రమాలు నిజాయితీగా చేస్తామని చెప్పుకుంటే జనం మనకి అండగా నిలబడతారనే నమ్మకం గతంలో ఉన్న కొన్ని పరిస్థితులను బేస్ చేసుకుని మనం అందరం కూడా కోల్పోయాం. ఈ రోజున మరొకసారి రాజకీయాల్లో ఈ విధంగా పార్టీ ముందుకు వస్తోంది. ప్రజాస్వామ్య బద్ధంగా నీతికి నిజాయితీకి కట్టుబడి భవిష్యత్తు కోసం మన యువతని నాయకత్వం వాళ్ళ చేతుల్లోకి ఇచ్చేటట్టు, ఆ నాయకత్వ ద్వారా ఒక మార్పు వచ్చేటట్టు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నారో జనసేన పార్టీ కోసం మీ అందరికీ తెలుసు. దయచేసి ఎక్కడ కూడా మీరు వెనకాడబాకండి. చాలా సందర్భాల్లో పోలీసులను తీసుకొచ్చారు, రాజకీయ వ్యవస్థను వాడారు, ప్రభుత్వ యంత్రాన్ని వాడారు, అన్ని విధాలుగా మభ్యపెట్టారు. కానీ నిలబడింది చివరికి ప్రజలు. ప్రజలు తలుచుకుంటే ప్రజల ఒక నమ్మకం పైన ఒక విశ్వాసంతో మంచి అభ్యర్థి మనకు ఉన్నారు, ఆ మంచి అభ్యర్థిని మనం గెలుచుకుంటేనే మన ప్రాంతానికి మేలు జరుగుతున్నప్పుడు ఆ మార్పు కనపడుతుంది. పనిచేయాలి మనం, క్షేత్రస్థాయిలో తిరగాలి. ఇందాక పాపం ఆమె చెప్తా ఉంది, బీఈడీ చదివిన మహిళ ఏ విధంగా మరి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇబ్బంది పెట్టినా కూడా అర్ధరాత్రి 1 గంటకి భోజనం చేయాలంటే ఎక్కడ ఒక పాయలో కూర్చుని ఏ విధంగా నది ఒడ్డున కూర్చుని వాళ్ళు భోజనం చేశారనే విషయం చెప్పారు. ఎన్నికలంటే ఆ విధంగా ఉంటాయి. చాలామంది కష్టపడ్డారు, చాలామంది రాత్రులు నిద్రపోలేదు. ఒకసారి పోటీ చేద్దామని మనం దిగినాక గతంలో లేని ఇబ్బందులు మనకు కనపడతాయి. ఏ వీధికి వెళ్ళినా కూడా అక్కడ మనకి సమస్యలు కనపడతాయి. మన పక్కింట్లో ఉన్న సమస్యలు మనకు తెలియకపోవచ్చు, కానీ ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు మాత్రం దాని కష్టమేంటో మనకు అర్థమవుతుంది. కేవలం రాజకీయాల్లో ఒక టికెట్ తెచ్చుకుని బీ ఫామ్ తెచ్చుకుని మనం పోటీ చేస్తే పార్టీకి బలం ఉంటే గెలుస్తాం లేకపోతే లేదంటే అది సరైన నాయకత్వం కాదు. ఎప్పుడైతే మీరు ఇంటింటికి గడప తొక్కుతారో, ఎప్పుడైతే మీరు ప్రతి కుటుంబాన్ని పలకరిస్తారో, ఎప్పుడైతే మీరు ప్రతి మహిళని యువతని పలకరించి మీ సమస్య ఏంటని మీరు ఒక ప్రయత్నం చేస్తారో వాళ్ళ సమస్య వినడానికి, అప్పుడు నాయకత్వం మీ చేతికి వస్తుంది, అప్పుడు పార్టీ బలోపేతానికి మీరు పునాది చేసినట్టు అవుతారు. దాన్ని మీరు గుర్తించండి. కేవలం మనం ఏదో ఒక వ్యవస్థలో మనం నడుచుకుంటున్నాం, మన వంతు ఏంటి, మనం ఏం కృషి చేయగలుగుతాం, దీనివల్ల మార్పు ఏమొస్తుందని మాత్రం మీరు దయచేసి ఆలోచించబాకండి. ప్రతి ఒక్కరూ ఉడతాభక్తిగా మన సమాజాన్ని మార్చుకుందాం. భారతదేశానికి మనం పౌరులుగా గర్వపడే విధంగా మన కుటుంబాన్ని మనం ముందు తీసుకెళ్తామని ఆలోచన మీలో వచ్చినప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది. జనసేన ద్వారానే ఆ మార్పు వస్తుంది. దయచేసి మీరందరూ కూడా చిత్తస్థాయిలో కష్టపడి పనిచేయండి. మీరే మాకు పునాది. రేపటి రోజు శాసనసభ ఎన్నికలు కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా వాటికి పునాది మీరే. మీ ద్వారానే పార్టీ అభ్యర్థి నిలబడగలుగుతారు, మీ ద్వారానే ధైర్యం నింపగలుగుతారు. మీరు కష్టపడి గెలిచిన వార్డులు సర్పంచులు మీరు రేపటి రోజున అక్కడ నాయకత్వాన్ని వహించి పార్టీని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎంతమంది యువత కష్టపడ్డారో, ఎంతమంది మహిళలు కష్టపడ్డారో మొన్న కాన్ఫరెన్స్ కాల్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. శ్రీకాకుళం నుంచి ఒక యువకుడు మత్స్యకారుడు ఆ రోజు ఫోన్ కలిపినప్పుడు, సార్ ఏమనుకోబాకండి, కొంచెం ఇక్కడ ఎక్కువగా ఉంది, నాకు నాయిజ్ సౌండ్ ఎక్కువగా ఉంది, చేపల మార్కెట్లో నేను చేపలు అమ్ముకుంటున్నాను, కానీ మొన్న సర్పంచ్గా గెలిచాను, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అని చెప్పుకున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాల వలన, ఉపాధి అవకాశాలు లేకపోవడం వలన, తన కుటుంబం, తన పెద్దలు, తన గ్రామస్తులు నమ్ముకున్న వృత్తిని మీద ఆయన బతుకుతున్నాడంటే ఎంత గర్వకారణం చూడండి. కానీ జనసేన సిద్ధాంతాలు నమ్ముకున్నాడు. మారుమూల పదాల నుంచి కూడా ప్రజానీకం మనమని ఆశీర్వదిస్తోంది. ముందుకు వస్తున్నారు, మనం గుర్తించాలి, ఆ ఆలోచన మనలో రావాలి. దయచేసి ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే మనకి సమస్య పరిష్కారం అవుతుందనో, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడే మనం మీటింగ్ జరుపుకుందామనో ఇటువంటి ఆలోచనలు పక్కన పెట్టండి. ఎందుకంటే మిమ్మల్ని నాయకులుగా చేయాలనే ఆ తపనతోటే ఆయన ఈ కార్యక్రమం పార్టీని స్థాపించారు. ఆయనకి నాయకత్వం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మనందరినీ నాయకులు చేయాలని, యువతకు మహిళలకు ప్రత్యేకంగా పెద్దపీట వేసి వాళ్ళని గౌరవించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా ఈ విధంగా మనం సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ పోతే
మనం చేయాల్సిన కార్యక్రమాలు మనం చేసుకోకపోతే ప్రజలను మనని గౌరవిస్తారు. ఎప్పుడైతే మనం ప్రజానీకానికి దూరంగా ఉంటామో ప్రజలు మనని నమ్మరు. ప్రజానీకానికి దగ్గరగా ఉండాలి, స్థానిక సమస్యలపైన మనకు అవగాహన ఉండాలి. దాని గురించి మనకి అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పోరాడగలుగుతాం. ఏ సమస్య పైన మనకాడని చెప్పండి. ఇందాక ఒక టీవీ ఇంటర్వ్యూలో నేను చెప్పాను, కాలం గడుస్తూ ఉంటే చాలామంది మర్చిపోతుంటారు రాజకీయాల్లో, కానీ ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్లోనే పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్ణయించారంటే, ఇంత భారీ మీద ప్రభుత్వానికి మరి ప్రజలు ఇచ్చారు కాబట్టి మనం కొన్ని రోజులు ప్రభుత్వాన్ని బలపరిచే విధంగా, వాళ్ళు ఇంకా మంచి పరిపాలన అందించే విధంగా, మంచి నాయకత్వం చూపించే విధంగా మనం కూడా ప్రభుత్వానికి సూచనలు ఇద్దాం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేద్దామని నిర్ణయించారు. కానీ 4 నెలల లోపే ఏ విధంగా వీళ్ళు కుట్ర పన్ని కావాలని కనీవిని రీతిలో ఇసుక సమస్య ఏ విధంగా సృష్టించారో మీ అందరికీ తెలుసు. వేల లక్షల కుటుంబాలు మన రాష్ట్రంలో ఇసుక గురించి పాపం భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు, ఇల్లు కట్టుకోగలిగే వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోయారు, ఎంతోమంది రుణపడ్డారు. చివరికి 4 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భీమవరంకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళు, మాకు తినడానికి అన్నం కూడా లేదండి, మా కుటుంబానికి అన్నం పెట్టలేకపోతున్నాం అనే బాధ వ్యక్తపరిచినప్పుడు వీళ్ళ తరఫున మనం పోరాడదామని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుని విశాఖపట్నంలో 3 లక్షల మందితో మనం ఆ రోజున ఎన్నికలైన 4 నెలలకే బ్రహ్మాండమైన మనం లాంగ్ మార్చ్ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో కనీసం ఒక మార్పు ఒక ప్రయత్నం చేశాం. ఆ విధంగా మన సమస్యలపైన పోరాడతాం. పదవి కోసమో మన కోసమో చేసే కార్యక్రమాలు కావు ఇవి. సమాజం కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగపడే విధంగా జనసేన పార్టీ మన నాయకత్వం ఆ విధంగా ఉంది. మీరందరూ కూడా ఆ విధంగా తయారవ్వాలి, మీరు ఉపయోగించుకోండి. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఇక్కడ స్థానం ఉంది మన పార్టీలో. కుటుంబ సభ్యులుగా మనం భావించుకుందాం, అందరినీ ఆదరిస్తాం. ఎంత చక్కగా వాళ్ళు చెప్పారు చెప్పండి. కొన్ని గ్రామాల్లో ఒక సమాజ వర్గానికి సంబంధించిన ఓట్లు కావు మనవి. మన నమ్మే వ్యక్తులు చాలామంది ఉన్నారు, అన్ని సామాజిక వర్గాల నుంచి మనకి ముందుకు వస్తున్నారు ఈరోజు మనం ఆదరించడానికి. బలహీన వర్గాల నుంచి, వెనుకబడిపోయిన వర్గాల నుంచి, మహిళల నుంచి, యువత నుంచి, మైనారిటీల నుంచి. ఏ విధంగా జిలానీ గారు అద్భుతంగా రాత్రి అంతా నిలబడి పోరాడి 21 ఊర్లతో ఒక ముస్లిం మైనారిటీని మరి పల్నాడు ప్రాంతంలో గెలిపించుకున్నారో మీ అందరికీ తెలుసు. మామూలు విషయం కాదా పోరాటం. ఏ విధంగా అన్ని యునానిమస్ చేశారో జిల్లాలో మీ అందరికీ తెలుసు. పల్నాడు ప్రాంతంలో ప్రత్యేకంగా జనసేన పార్టీ నుంచి బలంగా నిలబడారు. ఓడిపోయినా పర్లేదని ధర్మారావు గ్రామం నుంచి చాలా గర్వపడే విధంగా పోరాటానికి సిద్ధమని చెప్పి ఎమ్మెల్యే కానీ పోలీసులు కానీ ఎవరు వచ్చినా సరే చాలా ధైర్యంగా నిలబడ్డారు. చాలా గర్వపడి చెప్తున్నాను, అటువంటి వ్యక్తులు మన పార్టీలో ఉన్నారు, వాళ్ళని మనం గౌరవించుకోవాలి. ఆ వ్యక్తుల ద్వారా మన అందరం కూడా ఉత్సాహంగా ముందుకెళ్ళి పనిచేయాలి. ఎన్నికలంటే కేవలం డబ్బులు కాదు, ఎన్నికలంటే కేవలం సారా లేకుండా లిక్వర్ బాటిల్ పంపిణీ చేస్తే సరిపోతుందని అనుకోబాకండి. ప్రజలకి మనం దగ్గర అవ్వాలి, పోరాడాలి, ఆ సమస్య పరిష్కారం కోసం మీతో పాటు నడుస్తామని చెప్పాలి. మీరు ఈరోజు ఎన్నికయ్యారు, మీకు కూడా ఒక బాధ్యత ఉంది. ప్రతి గ్రామంలో కూడా ఈ రోజున పారిశుద్ధ్యం గురించి పెద్ద సమస్య ఉంది. గతంలో నిధులు దుర్వినియోగం అయిపోయినాయి. రోడ్లు వేసామన్నారు, రోడ్లు కనపడవు. కాలువలు కట్టామన్నారు, కాలువలు కనపడవు. మహిళలు ప్రత్యేకంగా పాపం కనీసం వాళ్ళకి వైద్య సేవలు అందించడానికి అక్కడ గ్రామంలో సహకరించిన వాళ్ళు ఎవరు లేరు. ఒక్క పిహెచ్సి నిర్మాణం చేయాలంటే ఎంత కష్టమైన పనో నాకు తెలుసు. నేను శాసనసభ్యుడిగా ఆ రోజు కొల్కలూరు గ్రామానికి నేను ఒక పిహెచ్సిని తీసుకొచ్చారు, నిర్మాణం చేయాలన్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి నిధులు ఎక్కడ పోతున్నాయి? ఎందుకు ఈ లక్షల కోట్ల నిధులు, ఈ బడ్జెట్లు వీళ్ళు పెద్ద పెద్ద ప్రకటనలు చేసుకునేది? ఎందుకు మన గ్రామాల అభివృద్ధి జరగడం లేదు? అందుకనే నరేంద్ర మోడీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా గ్రామస్థాయికే నిధులు రావాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మీరు ఉపయోగించుకోండి, దాని గురించి అవగాహన తెచ్చుకోండి. చాలా గొప్ప కార్యక్రమాలు చేసుకోవచ్చు, మంచి బిల్డింగ్లు కట్టచ్చు, పాఠశాలలు కట్టచ్చు. మహిళలకి ప్రత్యేకంగా మీరు ఏదైనా ఒక ట్రైనింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయొచ్చు. చాలామంది ఈరోజు కూలీ పనులు చేసుకుంటామని ఇందాక ఆమె చెప్పారు పాపం. అవసరం ఏముంది మనకి ఈ రోజున? అవకాశాలు ఉన్నాయి, కొంచెం అవగాహన తెచ్చుకోవాలి. మీరు స్పందించాలి, మీరు మీ వంతు మీరు కృషి చేయండి. పార్టీ పరంగా మేము ఎప్పుడు మీకు అండగా నిలబడతాం. ఏ సమస్య వచ్చినా సరే పవన్ కళ్యాణ్ గారు మీ వెంట నిలబడతారు, మీకు ఆ ధైర్యం నింపే విధంగా మేము నిలబడతాం. ఎందుకంటే ఒక కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు మొట్టమొదటి వ్యక్తి మన పార్టీలో స్పందించేది పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడ కూడా ఆయన వెనకాడరు,
ఎంత దూరమైన ప్రయాణం చేస్తారో ఆ కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా ఆ ప్రాంతానికి వచ్చి నిలబడతారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి జనసేన పార్టీలో మన యువతని మనం గౌరవించుకుందాం. ఎందుకంటే నిజాయితీగా కష్టపడి తల్లుల్ని అక్కల్ని చెల్లెల్ని భార్యల్ని ఈ ఎలక్షన్లో నిలబెట్టి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొచ్చారు. అదే మన పార్టీకి బలం. ఈ రోజున ఎన్ని గెలిచామని కాదు, ఎంత శాతం వచ్చిందని కాదు, మన ప్రయాణం ఏంటి, ఏ విధంగా మన ప్రయాణంలో ముందుకెళ్తున్నాం, దేనికోసం మనం ముందుకెళ్తున్నాం, నిజాయితీగా రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలని మనం కష్టపడి ముందుకెళ్తున్నాం. అందులో మీరు భాగస్వాములు అయినందుకు పవన్ కళ్యాణ్ గారి తరఫున మా పార్టీ తరఫున మిమ్మల్ని అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.